ఒక నియంత నియంతృత్వం గురించి మాట్లాడతాం ఎట్లా ఉంటుంది, ఒక తీవ్రవాది శాంతి వచనాలు మాట్లాడితే ఎట్లా ఉంటుందో, అమాస్తీవ్రవాదుల వ్యవహారం అట్లుంటుంది. అమాస్తీవ్రవాదులు ఎవరు? నియంతలకి పాలకులు, నియంత పాలకులు. మతరాజ్యం స్థాపించి అసలు వేరే మతం వాళ్ళు ఎవరు బ్రతకడానికి వీలేదు వాళ్ళ దేశంలో. వాళ్ళ పక్కనున్నటువంటి ఇజ్రాయెల్లో వేరే మతం వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి దాని అంతానికి ప్రణాళికలు తయారు చేసుకున్నటువంటి వాళ్ళు, అందులో భాగంగా సాధారణ ప్రజల్ని చంపేసిన వాళ్ళు, వాళ్ళ మతస్థుల్ని కాకుండా యూదులనే వెతికి వేటాడి చంపారు, క్రైస్తవులు వెతికి వేటాడి చంపారు, అంతటి అరాచకం చేసినటువంటి వాళ్ళు కథ మారుస్తున్నారు. తాజాగా ఏమంటారా అంటే, ఈ తీవ్రవాద కార్యకలాపాలు అన్నటువంటిది లేకపోతే కనుక అరాచకం చేస్తున్నటువంటిది ఎవరు అంటే, నియంత దేశం ఇజ్రాయెల్ అట. ఇజ్రాయెల్ నియంతృత్వాన్ని తిప్పికొడతారట, పోరాడతారట. నియంతృత్వం పోకడలతో అరాచక పోకడలకు పాల్పడినటువంటి వాళ్ళే. నియంతృత్వం గురించి మాట్లాడమే ఇక్కడ వింత. హమాస్ లీడర్ ఖలీద్ మెషాల్ హ్యాస్ లాష్డ్ అవుట్ ఇజ్రాయెల్ డేస్ ఆఫ్టర్ ద కిల్లింగ్ ఆఫ్ డిప్యూటీ లీడర్ సలీహ్ అల్ అరోరి ఇన్ లెబనాన్. హీ వార్న్డ్ దట్ ద బెంజమిన్ నెతన్యాహు గవర్నమెంట్ వాజ్ డిగ్గింగ్ ఇట్స్ ఓన్ గ్రేవ్ బై కంటిన్యూయింగ్ టు ఫైట్ అగెనిస్ట్ హమాస్ ఇన్ గాజా. హీ ఫర్దర్ సెడ్ దట్ ద జియోనిస్ట్ ఎనిమీ వాజ్ ఇన్ ఏ డిజిల్యూషన్ అండ్ ద టార్గెటింగ్ ఆఫ్ హమాస్ లీడర్షిప్ ఓంట్ బ్రేక్ ద రెసిస్టెన్స్. ఇది నియంత దేశానికి తగినటువంటి బుద్ధి చెప్తాం. హమాస్ని ఎవరు ఏమీ చేయలేరు అంటూ, ఇంకో పక్కన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ తీవ్రవాద నాయకుడిని చంపడం అనేది వీళ్ళకి నచ్చట్లేదన్నమాట.